రేపు సోమవారం రోజున ఈ చిన్న పనిని చేసి చూడండి. నాలుగు వైపుల నుంచి మీరు కోరుకున్నంత డబ్బు వస్తుంది. అలానే కాకుండా మీకు ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. చక్కగా అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారుతుంది అని మనం చెప్పుకోవచ్చు. నాలుగు వైపుల నుంచి మీరు ధనం రావాలంటే ఏ ఉపాయాన్ని మనం పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా ఈ చిన్న ఉపాయం చేసేసుకోవటం వల్ల మన ఇంట్లోకి విపరీతంగా ధనం అనేది ఆకర్షించబడడం అనేది జరుగుతుందన్నమాట. అంటే డబ్బు లేక మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అలాంటి ధనాన్ని తెచ్చుకోవటానికి ఈ యొక్క పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందండి. ఈ పరిహారానికి కావలసింది ఏంటంటే ఖచ్చితంగా యాలకులు కావాలన్నమాట. యాలకులు చాలా వరకు కూడా ఏంటంటే ధనాన్ని ఆకర్షించే శక్తి వీటికి ఎక్కువగా ఉంటుంది, అంటే అధికంగా ఉంటుంది. వీటితో మనం పరిహారం చేసేసుకుంటే ధన ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి, ధనం అనేది ఇంట్లోకి రావటం జరుగుతుంది. అలానే కాకుండా ధనానికి అంటే చాలా వరకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, లోటు ఉంది, ఎప్పుడు చూసినా ధన సమస్యలతో మేము బాధపడుతూ ఉంటామండి అని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు ఏంటంటే ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడే ఉపాయంగా మనం చెప్పొచ్చు. దీన్ని ఏంటంటే సిద్ధి ఉపాయంగా కూడా చెప్తూ ఉంటారండి. కాబట్టి ఏంటంటే ఈ ఉపాయాన్ని మీరు చక్కగా పాటించి చూడండి. అంటే మీ డబ్బుకు ఒకవేళ దిష్టి తగిలి డబ్బు అంటే ఆగిపోయింది, అక్కడ నుంచి మీ సంపాదన ఆగిపోయింది, పెరగటం లేదు, ఎలాగైనా సరే మా సంపాదన పెరగాలి, మేము సంపాదించింది మిగలాలి, ఇలాకు మనకు ఏంటంటే ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి కదా సమస్యలు, అలాంటి వాటి నుంచి మీరు సులభంగా ఈజీగా బయటికి రావాలంటే యాలకులతో ఈ యొక్క పరిహారం అనేది రేపు సోమవారం నాడున చేయండి. ఇలా చేసేసుకోవటం వల్ల ఏంటంటే చక్కగా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, ధనం ఇంట్లోకి విపరీతంగా వస్తుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, అలానే కాకుండా మంచి ఫలితాలతో మన జీవితం అనేది కూడా మారటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. కావున ఏంటంటే ఈ యొక్క పరిహారాన్ని రేపు సోమవారం తిది రోజున ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. ఉదయం అంటే 12 గంటల నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో ఈ పరిహారం అనేది చేయకూడదండి. మిగతా సమయంలో మీరు ఎప్పుడు చేసేసుకున్నా మీకు అధికంగా ఫలితాలు వస్తాయి, మీ జీవితం అనేది కూడా చక్కగా మారిపోతుంది. ఎక్కడి నుంచి అయితే మీ ధనం ఆగిపోయిందో మళ్ళీ తిరిగి అక్కడి నుంచి మీకు చక్కగా ధనం అనేది ప్రారంభం అవుతుందన్నమాట. అంటే సంపాదన అనేది పెరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి మీరు చక్కగా ధన అభివృద్ధి అనేది జరుగుతుంది, ధనం అనేది రావటం మనం చూస్తాము. అలానే కాకుండా చక్కగా ఆకర్షించబడడం జరుగుతుంది. అలాగే వచ్చేసి ఏంటంటే మనకు మంచి రోజులు కూడా వస్తాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే యాలకులను తీసేసుకొని ఉపాయం చేయండి. యాలకులు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి వాటిని తీసేసుకొని చక్కగా పరిహారం పాటించుకున్నట్టయితే ఇక మనంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటేనండి, చాలామంది కూడా అంటే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఎలా అంటే కనుక మాకు ఇది ఉంది, మాకు ఇంత ఉంది, మాకంత ఉంది, మాకు ఇంత ఆస్తి ఉంది, మేము ఇంత సంపాదించుకున్నాము, మీ దగ్గర ఏమీ లేదా అని మనం ఏంటంటే గొప్పలు చెప్పుకుంటూ ఉంటాము. అలా చెప్పుకున్నప్పుడు ఏంటంటే ఎదుటివారి దృష్టి అనేది తొందరగా మనకు తగులుతుందన్నమాట. అలా ఎప్పుడు కూడా మనం గొప్పలు చెప్పుకోకూడదు, ఎందుకంటే మనం సంపాదించింది మన దగ్గరే ఉంటుంది, వేరే వాళ్ళు తీసుకోరు కాబట్టి. ఎప్పుడు కూడా గొప్పకు అంటే మనం చెప్తూ ఉంటాం కదా గొప్పలకు పోయి మనం చాలా వరకు కూడా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటామని, అలా గొప్పలకు ఎప్పుడు పోకూడదు. మన దగ్గర ఎంత ఉందో అందులోనే మనం ఏంటంటే తృప్తి పడాలన్నమాట. మన దగ్గర అంత ఉంది ఇంత ఉందంటే ఎదుటి వాళ్ళు దృష్టి పెట్టే వాళ్ళు ఉంటారు, కుళ్ళుకునే వాళ్ళు ఉంటారు, చాలా వరకు కూడా ఏంటంటే వారి మనసులో ఉండిపోతుంది వీరు బాగా సంపాదించారు, వీరు బాగా ఎదుగుతున్నారనేసి మనపై కుళ్ళుకుంటూ ఉంటారనమాట. అలా కుళ్ళు కుతంత్రాలతో ఏమవుతుందంటే మనకు దిష్టి తగిలి ధనం అనేది ఆగిపోతుంది, ధన ద్వారాలు అనేవి మూసుకుపోతాయి. అలానే కాకుండా మనకు ఎప్పుడు చూసిన తీవ్రమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాము. అలా ఎప్పుడు కూడా చెప్పుకోకుండా మన దాంట్లో ఉన్న దాంట్లోనే మనం తృప్తి పడుతూ సంతోషంగా ఉండాలి, కానీ గొప్పలు మాత్రం ఎప్పుడు చెప్పుకోకూడదని కూడా మనకు ఈ శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుందండి. అలానే కాకుండా ఏంటంటే మనం సంపాదించిన దాంట్లో ఎప్పుడైనా సరే సంతోషంగా ఉండాలి. అది మనం ఎంత సంపాదించినా సరే అందులో మనం సంతోషంగా ఉన్నామనుకోండి, దైవం ఏంటంటే మనకు రెట్టింపు ధనాన్ని కూడా చక్కగా కలగజేస్తాడనమాట. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా లేదని బాధపడకూడదు, ఉందని మనం సంబరపడిపోకూడదు అనమాట. అలా సంబరపడ్డా బాధపడ్డా ధనం అనేది చాలా వరకు కూడా ఆగిపోవడం అనేది జరుగుతుందనమాట. ఇంకా అలానే కాకుండా ఏంటంటే ఈ పరిహారానికి కావలసింది యాలకులు కావాలి, తెలుపు రంగు వస్త్రం కావాలండి. తెలుపు చాలా వరకు కూడా ఏంటంటే మంచి, అలానే కాకుండా శుభసూచిక, లక్ష్మీదేవికి ఇష్టము, యాలకులు కూడా అమ్మవారికి చాలా ప్రీతి ఇష్టంగా మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి చిన్న తెలుపు రంగు వస్త్రం అనేది తీసేసుకోండి. యాలకులు అనేవి తీసుకోండి, మన ఇంట్లో ఉంటాయి కదా అవైనా సరే మనం వాడుకోవచ్చు. అలా యాలకులను తీసుకున్న తర్వాత మీరు చక్కగా శుచిగా స్నానం చేసిన తర్వాత, ఎలాగో మనకు సోమవారం తిది కాబట్టి మీ ఇష్టదైవం, ఒకవేళ మీరు ఆ రోజు శివుణ్ణి ఆరాధించకుండా పూజించకుండా ఆ రోజు మీరు ఎవరినైతే ఇష్టపడతారో, ఎవరినైతే ఆరాధిస్తూ ఉంటారో వారి పటం ముందు చక్కగా దీపం పెట్టేసుకుని ఆ తర్వాత పసుపు రంగు వస్త్రాన్ని పరిచేసి అందులో వచ్చేసి ఒక 21 యాలకులని పెట్టండి. పెట్టిన తర్వాత మీరేంటంటే
ఆ సంకల్పం అనేది చెప్పుకోండి. ఇలా మా ధన ద్వారాలు తెరుచుకోవాలి, ధనం అనేది ఇంటికి రావాలి, డబ్బుకు మాకు లోటు ఉండకూడదు, చక్కగా ధనం అనేది ఆకర్షించబడాలి. మాది ఇక్కడ నుంచి సంపాదన ఆగిపోయింది, మా సంపాదన పెరగాలనేసి సంకల్పం అనేది చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత దాన్ని ఒక చిన్న మూటలాగా కట్టండి. కట్టిన తర్వాత ఏంటంటే మన గుమ్మం పైన అండి, అంటే పైన మనము ఇలా తోరణాలు అవి కడుతూ ఉంటాం కదా, ఆ పైన ఏంటంటే ఆ గుమ్మం దగ్గర చిన్న మూటను కట్టేయండి. ఎందుకంటే చాలా చిన్న మూట అవుతుంది, మరీ పెద్ద మూట కాదండి, చాలా చిన్నగా ఉంటుంది, అది కనిపించదు కూడా. కాకపోతే ఏంటంటే తెలుపు రంగు వస్త్రంలో యాలకులను పెట్టి మనం కట్టామనుకోండి, మనకు అధికంగా ఫలితాలు అయితే వస్తాయి, ధనం అనేది చాలా విపరీతంగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఈ రోజు చేసినా మీకు కొంచెం ఆలస్యంగా పరిహారం సిద్ధించబడి మీకు ఫలితం వచ్చినా ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది, కానీ రాకుండా మాత్రం ఉండదండి, అంత బాగా ఉపయోగపడుతుందన్నమాట ఈ పరిహారం. కాబట్టి ఏంటంటే మీరు నమ్మకంతో చేయండి. ఇంకా అలానే కాకుండా ఏంటంటేనండి, ఇది ఇంట్లో గుమ్మం దగ్గర కట్టిన తర్వాత దీన్ని మనం యాలకులు కాబట్టి ఎలాగో మనకు చెడిపోవు, అలానే కాకుండా ఎలాగో పాడైపోవు కాబట్టి అవి ఈజీగా మనకు 2 నెలల పాటు అలాగే ఉంటాయన్నమాట. అలా 2 నెలల వరకు ఉంచేసి 2 నెలల తర్వాత తీసేసి మళ్ళీ సోమవారం తిదిన యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎలా అయితే చెప్పుకున్నామో అంటే వైట్ కలర్ క్లాత్ తీసుకొని మనము పరిహారం చేసుకోవాలని అలానే మీరు చేసుకోండి. ఇలా ఒక్కసారి చేసి చూడండి, ఇది చాలా చిన్న పరిహారం అండి, చాలామంది కూడా చేసి ఫలితాలను పొందారని కూడా మనకు ఈ శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుందన్నమాట. అంటే సిద్ధి ఉపాయం అంటే సిద్ధించిన ఉపాయాన్ని మనకు శాస్త్రంలో తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని చక్కగా మీరు ఒక విధి విధానంగా పాటించండి. ఇదేంటంటే మన ఇంట్లోనే కాదండి, మనం వ్యాపారం చేసే స్థలంలో కూడా ఈ పరిహారం చేయొచ్చు. ఈ పరిహారం చేయడం వల్ల కూడా వ్యాపారం బాగా సాగక ధనం రాక ఇబ్బంది మనం పడుతూ ఉంటాం కదా, అలాంటి వాటి నుంచి కూడా మనం సులభంగా బయటపడడానికి ఈ యొక్క పరిహారం అనేది అక్కడ కూడా మనకు చక్కగా సిద్ధింపబడుతుంది, మంచి ఫలితం తెచ్చిపెడుతుంది, చక్కగా ఉపయోగపడుతుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది, అలానే కాకుండా మనకు విపరీతంగా ధనం అనేది ఆకర్షించబడేలాగా చేస్తుంది అన్నమాట. ఇంటి పరంగా కూడా అంతే బాగా చక్కటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, దిష్టి తగలకుండా చెడు రాకుండా ధనం అనేది అంటే వచ్చేలాగా చెడు అనేది ఇంట్లోకి ఆకర్షించబడకుండా ధన సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనకు విముక్తి కలగడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఒక పరిహారాన్ని ఖచ్చితంగా పాటించండి. ఎందుకంటే యాలకులు చాలా వరకు కూడా ఏంటంటే పవిత్రతను కలిగి ఉంటాయి, యాలకులు లక్ష్మీదేవికి ఇష్టంగా చెప్తూ ఉంటారు. యాలకులతో చేసే పరిహారం ఏదైనా సరే ఖచ్చితంగా అది ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, 100% సిద్ధింపబడుతుంది. సోమవారం నాడు మనం చేస్తున్నాం కాబట్టి సోమవారం చాలా వరకు కూడా ఏంటంటే మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి సోమవారం తేది రోజున చేసేసుకుంటే ఇంకా డబుల్ ఫలితాలు వస్తాయి, రెట్టింపు ఫలితాలతో మన జీవితం ఎక్కువగా మారడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు చేసాము ఫలితం రాలేదు, వారం రోజులైందైనా ఫలితం రాలేదని మనం బాధపడకుండా చక్కగా ఫలితం వచ్చేంత వరకు కూడా మనం వేచి చూడాలండి. ఫలితం అనేది ఒక్కొక్క అంటే ఒక్కొక్కరి స్థితిగతిని బట్టి ఒక్కొక్క అంటే సమయాన్ని బట్టి మనకు పరిహారం అనేది సిద్ధించబడడం జరుగుతుందన్నమాట. పరిహారం చేసిన వెంటనే ఫలితం అనేది ఎవ్వరికి రాదు. మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేసుకుని రాక మనం ఇబ్బంది పడే కన్నా మన చేతుల ద్వారా మనం చేసేసుకుని కాస్త సమయాన్ని మనము అంటే ఓపికతో ఉండి మనం కొంచెం సమయాన్ని మనము ఆగామనుకోండి కొంచెం సమయము, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఎలాగో ఒకలాగా మనకు ఫలితం వస్తుంది. ఒకవేళ మనకు అధికంగా ఫలితాలు రాలేదు అంటే మనకు ఎక్కువగా చెడు ఉందని మనం భావించుకోవాలి. ఎక్కువగా మనకు దిష్టి తగులుతుంది, చెడు ఉంది, చాలా వరకు కూడా మనపై అంటే నెగిటివ్ అనేది ఎక్కువగా మనపై అంటే ఆవహిస్తుంది అనేసి మనము ఇంకా అనుకోవాలండి. అలా ఏంటంటే అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడాలంటే ఇలాంటి పరిహారాలు చేసేసుకుంటేనే అన్ని విధాలుగా కూడా బయటపడి అన్ని విధాలుగా కూడా మనకు బాగుండటానికి అవకాశం ఉంటుందన్నమాట.